అందరికీ జై భవాని. దుర్గాష్టమి సందర్భంగా ఆ దుర్గామాత అలంకరణ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా వరంగల్లో చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం పెట్టారు. ఎప్పుడు లేనంత గొప్పగా ఈ దుర్గా నవరాత్రులను నిర్వహిస్తున్నారు చాలామంది. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు వచ్చేసి యూతే ఇది పెట్టుకున్నారు. నిజంగా యూత్లో ఈ మార్పు రావడం అనేది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే నేను ఈరోజు బయలుదేరుతున్నాను. ఎక్కడెక్కడ విగ్రహాలు అంటే అమ్మవారి అధిక పెద్దగా పెట్టి లేకుంటే ఒక మంచి అలంకరణతో ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాటి కోసం నేను ఇవాళ బయలుదేరి అది మీ అందరికీ చూపించడానికి బయలుదేరుతున్నాను. పదండి. జై భవాని. ఇవాళ ఈ కాశీకుంటలో వీళ్ళు ఒక యూత్, మీ యూత్ పేరేంటి నాన్న? ఎవర్ గ్రీన్ ఫ్రెండ్షిప్. ఎవర్ గ్రీన్ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇక్కడ ఒక అమ్మవారిని, నిజం చెప్పాను కదా ఇందాక నేను, ఇప్పుడు ఎక్కువ ఈ సంవత్సరం అయితే మా వరంగల్ జిల్లాలో మాత్రం మొత్తానికి ఎక్కువ యూతే దీనికి ఇన్వాల్వ్ అయ్యారు. అది నిజంగా అమ్మవారు వాళ్ళని ఎంచుకోవడం నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎవర్ గ్రీన్ యూత్ ఫ్రెండ్షిప్ యూత్ ఫ్రెండ్స్ యూత్ రండి. చక్కగా పూజ జరుగుతుంది. నిజంగా పూజ టైంలో కొంచెం డిస్టర్బ్ ఏం అనుకోకండి. అయ్యారు ఒక్క నిమిషం, బాగున్నారా? ఇదే కాశీకుంట భాగంలో ఇంకొక ఏరియా అంటారు దీన్ని. దాదాపు హోమగుండాలు కూడా కాల్చారు. ఇక్కడే లాస్ట్ ఇయర్ అయితే ఒక బొడ్రాయి ప్రతిష్ట కూడా జరిగింది. నిజంగా మన హిందుత్వాన్ని, మన హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనే ఇప్పుడు అనుకోవాలి. నిజంగా కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదము మనందరికి కూడా ఉండాలనైతే నేను కోరుకుంటాను ఎప్పుడు కూడా. ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ జన్మభూమి జంక్షన్ లో వీళ్ళు కూడా అంతా యూతే ఎక్కువ శాతం. మీది ఏమైనా దీనికి పేరుందా గ్రూప్ కి? ఊరుగల్లో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ కమిటీ జన్మభూమి జంక్షన్. జన్మభూమి జంక్షన్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఈసారి ఫస్ట్ టైం పెట్టినాం. ఫస్ట్ టైమా? బొడ్రాయి చేసిన ఈసారి ఫస్ట్ టైం. యా చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా బొడ్రాయి నిలబెట్టారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మళ్ళీ అమ్మవారిని కూడా పక్కనే పెట్టుకోవాలని వాళ్ళకు ఒక గొప్ప ఆలోచన రావడం, అందులో కూడా ఎక్కువ శాతం యూత్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడము చాలా వరకు గ్రేట్ గా అనిపిస్తుంది. అంత ఇంత భక్తితో మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. రండి. అంటే ఇది నిత్య హోమం చేస్తున్నారా? డైలీ ఈవినింగ్ నిత్య హోమం ఉంటుంది. డైలీ ఈవినింగ్ సాయంకాలం అయితే నిత్య హోమం చేస్తున్నారు. ఒక రోజు మొన్న మంగళవారం నాడు చండీ హోమం కూడా చేసినాం. చండీ హోమం కూడా చేస్తున్నాము. చాలా మంది ఒక జై భవాని 50 జంటలు కలిసి చండీ హోమం కూడా చేయడం జరిగింది.
ఫస్ట్ టైం వీళ్ళు పెట్టినా గానీ ఇంత నియమ నిష్టలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు మీ కుటుంబం మీ సౌభాగ్యం చల్లగా ఉండాలి. క్యూట్ గా ఉన్నావు, నీ పేరేంటి? ఏంటి? మన్ మై సాయి. మన్ మై సాయి. మన్ మై సాయి. మన్ అంటే హిందీలో ఏంటో తెలుసా? మనసు. జై భవాని. పెట్టారు కదా, పెట్టారు. జై జగదంబే, జై భవాని, జై మాతాకి, జై. ఈరోజు అయితే చెప్పాను కదా అమ్మవారి విగ్రహాలకు ఎక్కడెక్కడైతే ఏ ప్లేస్ అయితే ఇంపార్టెంట్ గా పెట్టుకున్నారో అందరికీ ఇంపార్టెంటే, కానీ కొంతమంది ఇంత గొప్పగా సజావట్ అనేది ఒక టెంపుల్ మోడల్ నే ఇక్కడ ఒక పెద్ద ఒక టెంపుల్ ని చూసిన అనుభూతి కలుగుతుంది నాకైతే నిజంగా. ఇది కాశీబుగ్గ, కాశీబుగ్గలో ఉన్న సిద్ధయ్య హోటల్ అనే దాని పక్క గల్లీలో చాలా ఫేమస్ ఇక్కడ. అంటే సిద్ధయ్య హోటల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఇంత బాగా వేశారు ఈ సెట్, వాళ్ళు ఎప్పటి నుంచి వేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను. అది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఇంకా నిజంగా ఆ శివయ్య లేనిది ఎక్కడా మనకు. కాబట్టి నిజంగా ఆ శివయ్య లింగం పెట్టారు ఇక్కడ, చాలా చక్కగా ఉంది. ఆ నంది కొమ్ములను కూడా డిజైన్ చేసి పెట్టారు. జై భవాని. ఇది ఎందుకు తీసే కానీకేస్తారా? పైకి ఎక్కినాక తీసుకో భవాని, కొంచెం హ్యాండ్ కదా. అందరికి జై భవాని. చాలా చక్కగా ఉంది అమ్మవారి రూపం అయితే, ఎంత విశిష్టంగా చేశారు. అంటే ఇది ఎక్కడ చెప్పించారు భవాని? ఇక్కడనేనా? ముంబై నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది భవాని? ఇది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలుగా. అంటే 6 సంవత్సరాలుగా కూడా ఇంతే ఒక నిజంగా కూడా బయట నుంచి వస్తుంటే ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి అయితే నాకైతే కలిగింది. అంటే ప్రతి సంవత్సరం ఇలాంటి సెట్ వేసారా, లేకుంటే ఇయర్ ఇయర్ కి సెట్ మారుతూ వచ్చింది? చేంజ్ చేస్తున్నారు నిజంగా. ఎక్కువ శాతం కూడా ఇప్పటి వరకు చూస్తుంటే ఎక్కువ యూతే ఇందులో అమ్మవారికి కానీ గణపతి నవరాత్రులకు కానీ ఎక్కువ యూతే ఇన్వాల్వ్ అవడానికి ఏమైనా ఒక రీజన్ లాంటిది ఏమైనా మీరు చెప్పగలుగుతారా? అదే లేదు సార్, మేము ఫస్ట్ అందరం కలిసి మొదలు పెట్టినాం, చిన్నగా మొదలు పెట్టి ఇంత పెద్ద వేసాము. నేను అలా అండేదండి, అంటే యూత్ లోనే ఇంత భక్తి భావం, మన హిందూ హైందవ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఆలోచన ఎక్కువ శాతం కూడా. ఇప్పుడు ఎక్కడ వినాయక చవితి అప్పుడు కానీ, ఇప్పుడు అమ్మవార్ల అప్పుడు కానీ మన వరంగల్లో ప్రత్యేకంగా అమ్మవార్లకు ఇంత భక్తులు ఎక్కువగా ఉండడానికి గల ఏదైనా కొంచెం మీకు ఏమన్నా తల్లి మహిమ అంటే తల్లి మహిమ. సో నిజంగా ఆ అమ్మవారి అనుగ్రహము మీ అందరికి కూడా ఉండాలని, ఇంత గొప్ప మన హిందూ ధర్మాన్ని మీరు కాపాడుకుంటూ యూత్ అంతా కూడా ముందుకు ఇలా వెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఏమనుకోవాలి అని అంటే, ఇంత యువకులై ఉండి కూడా, ఎందుకంటే డ్రింక్ తాగుడు తినడు ఎంజాయ్ లాంటి లైఫ్ను కూడా వదిలి ఒక నిష్ఠగా ఈ 9-10 రోజులు అమ్మవారిని నిలబెట్టుకుంటుంటారు. అన్ని పూజా కార్యక్రమాలు, హోమాలు ఇప్పటివరకు మనం చూస్తున్నాం, హోమాలు కూడా చేస్తున్నారు ఒక్కొక్క చోట. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడైతే. నిజంగా సాక్షాత్తు కనకదుర్గదేవి లాగానే ఉంది ఆ శేరావాలి మాత. ఆ శేరావాలి మాత లాగా చక్కగా ఉంది అమ్మవారు. నిజంగా సంతోషం.
జయ భవాని. జయ భవాని. మీ యూత్ పేరు చెప్పలేదు ఒకసారి. శ్రీ దుర్గా భవాని యూత్. శ్రీ దుర్గా భవాని యూత్. ఇప్పుడు యూత్ మేము అందరం ఇక్కడ ఉండేది. క్యాజువల్ గా ఏమనుకుంటే ఒకసారి కూర్చొని ఇళ్ళమ్మ గుడి దగ్గర పెట్టేది మా ఏరియా. అట్లనే మనం కూడా పెడితే ఎలా అని ఒక ఆలోచన వచ్చింది. 2018లో ఒక 4 మెంబర్స్ అనుకున్నాం. అనుకున్న తర్వాత అదే సంవత్సరం 4 మెంబర్స్ మేము రెడీ చేస్తుంటే అప్పుడే 30-40 మెంబర్స్ అయినాయి. అలా అలా పూజలు తీసుకుంటూ మా దాంట్లో స్టూడెంట్స్ ఉండే ఒక 3-4 మెంబర్స్ అదే ఇయర్ స్టాపింగ్ పడి జిఎస్ వెళ్ళారు. అట్లానే మాకు కలిసి వచ్చింది కాబట్టి ఆ సంవత్సరంతో ఆపలేదు. ఇంత కష్టమైనా కూడా ఈ 6 సంవత్సరాలు మేము అందరం యూత్ కలిసి 30-40 మెంబర్స్ ఉండి పెద్దల సహకారంతో కాలనీ వాసులతోటి పొలిటికల్ పాలవీల సహాయంతో చేస్తుంటే ఇంత పెద్దగా ఈసారి స్టార్టింగ్ 12 ఫీట్స్ పెట్టినాం. ఇప్పుడు 18 ఫీట్ దాకా వచ్చింది. తను చెప్పినట్టుగా యూత్ లో ఇంత భక్తి భావం ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం పెట్టగానే ఒక 2 మెంబర్స్ యుఎస్ఏకి వెళ్ళారని అంటే ఆ తల్లి అనుగ్రహం వాళ్ళకి ఎంత ఉందో. ఇప్పుడే కాదు ఇంకా ఎప్పటికి కూడా అమ్మవారి కోసం కష్టపడే వీళ్ళందరికీ కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ కూడా మేము నమ్ముకున్నందుకు మాకు అందరికి ఇరుకులందరినీ మంచిగా కాపాడింది. మా సేవలు కూడా అమ్మ స్వీకరిస్తూనే ఉంటుంది. అంత పూజ కార్యక్రమాలు ఇట్లా అన్ని భక్తితోటే అందరం చేస్తాం. మాకు కూడా అయ్యగారులు అందరూ సహకరిస్తారు ఇట్లా ఉండాలని. ఈరోజు అయితే దీంట్లో భాగంగానే గిరిమాచిపేట అంటారు ఏబీ ప్రాంతాన్ని. ఆ గిరిమాచిపేటలో ఎల్లమ్మ గుడి పక్కన పెట్టారు ఇక్కడ అమ్మవారి విగ్రహం. మొత్తానికైతే ఇది మొత్తం కాళీ మాత రూపము. నిజానికి కూడా ఈరోజు కాళీ మాత అవతారం 9 రోజుల అవతారాలలో ఈరోజు లాస్ట్ అవతారము కాళికాదేవి అవతారము. కాబట్టి ఇక్కడ కాళికాదేవి అవతారంలోనే ఇక్కడ వీళ్ళు అమ్మవారిని విరాజింపజేశారు. చాలా బాగుంది. జై శేరావాలి మాత, జై జగదంబే. ఇక్కడ మీరేనా యూత్? మీ యూత్ పేరు? మిత్ర యూత్. మిత్ర యూత్ అసోసియేషన్ ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు ఇక్కడ? ఇదే రానన్నా ఎన్ని ఇయర్స్ గా పెడుతున్నారు? 27th ఇయర్ ఇక్కడ. అంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు, మీరేనా ఉన్నారా? 27 సంవత్సరాలుగా ఇక్కడ అయితే పెడుతున్నారు అమ్మవారి విగ్రహాన్ని. ఈ నవరాత్రుల్లో చాలా నిష్టగా వండుకుంటా. వీళ్ళు చాలా చిన్న పిల్లలు. ఇంకా చూడండి భక్తి ప్రాధాన్యం అనేది మనకు నిజంగా ఎంత ఉందో. ఆ తల్లిదండ్రులు నేర్పించే విధి విధానాలే మనకు ఎప్పుడు కానీ పిల్లలకు అబ్బుతాయి అనేది అంటారు. కాబట్టి ఇంత చిన్న పిల్లలు కూడా ఆ అమ్మవారికి 9-10 రోజులు మాల వేసుకొని అమ్మవారి దీక్షలో ఉంటున్నారు. అది నిజంగా చాలా సంతోషం. మీరు దీక్షనేనా? ఈ అమ్మవారు ఈ అమ్మ కూడా దీక్షలోనే ఉంటున్నారు ఈ 10 రోజులుగా. మీ పేరమ్మా? నాగలక్ష్మి. నాగలక్ష్మి. 27 సంవత్సరాలు అవుతుందంట కదా ఇక్కడ పెట్టబట్టి. అంటే మీ ఫ్యామిలీ అంత నమ శివాయ నమ శివాయ హరు హరు బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ హరు హరు బోలే నమ శివాయ విశ్వేశ్వరాయ శివ విశ్వేశ్వరాయ హరు హరు భోలే నమః శివాయ విశ్వేశ్వరాయ శివ విశ్వేశ్వరాయ హరు హరు భోలే నమః శివాయ నమః